హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా చిన్ని చిన్ని తోటలో చిన్ని చిన్ని పూలు వచ్చినాయి. ఇట్లా కలర్ఫుల్గా ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట మొక్కలు పెంచడానికి. ఈ మధ్య వానలు బాగా పడుతున్నాయి కదా, కొంచెం గ్రీనరీగా ఉందన్నమాట మా బాల్కనీ అంతా. ఇంత బాగా వస్తే ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు, బాగా ఇంట్రెస్ట్ వస్తుంది కూడా. కంటికి గ్రీన్ కలర్ చాలా మంచిదంట, చూడ్డానికి కానీ కొంచెం పీస్ఫుల్గా ఉంటుందంట మైండ్ అంతా. సో మొక్కలు కంటికి కనపడేలాగా ఒకటో రెండో అయినా పెంచుకోండి. కుదిరిన వాళ్ళు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నా పెట్టుకోండి, అక్కడక్కడ గ్రీన్ కనిపించేలాగా. ఇవి గడ్డిపూలు అన్నమాట, ఊరు నుండి తీసుకొచ్చాను. చాలా బాగా వచ్చినాయి, ఒక్కరోజే ఉంటాయండి, ఇంకా మార్నింగ్ వస్తే నైట్ వడిలిపోతాయి. గులాబీ పూలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇటు 3 ఉన్నాయి, ఇంకా అటువైపు మొగ్గలు ఉన్నాయి, ఇంకొక ఫ్లవర్ కూడా ఉంది. ఫస్ట్ టైం మా ఇంట్లో గులాబీ మొక్క కొనుక్కొచ్చి పెడితే ఇంత బాగా రావడం అనేది. ఈ చెట్టు నా బర్త్డేకి శిరీష ఇచ్చింది, మా ఫ్రెండ్ శిరీష ఇచ్చింది. శిరీష చూడు, నువ్వు తెచ్చిన మొక్కకి ఎన్ని పూలు వచ్చినాయో. మెయిన్ నేను ఈ మొక్కలు ఫస్ట్ నుంచి ఏమనుకునేదాన్నంటే, మేము రెంట్ కొన్నప్పుడు తులసి మొక్క పెట్టుకోవడానికి వీలుండేది కాదనమాట. ఫ్రంట్ ఏమో స్టెప్స్ ఉండేవి, అందరూ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. బ్యాక్ సైడ్ ఏమో వాష్రూమ్ ఉండేది, అందుకని తులసి మొక్క పెట్టుకోవడం కుదిరేది కాదనమాట. అందుకని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, అదే ఇంట్లోకి వచ్చిన తర్వాత, ఒక తులసి మొక్క ఉండాలి, ఇంకొకటి అలోవెరా ఉండాలి, ఒకటి మనీ ప్లాంట్ ఉండాలి, ఈ మూడు అనుకున్నాను. ఇంకా ఏవైనా ఆకుకూరలు లేకుంటే నార్మల్ పూలు ఇలా పూజ చేసుకోవడానికి అనమాట. అంటే మినిమం పూలు ఒక 2-3 వచ్చినా చాలు, మన ఇంట్లో దేవుడి దగ్గర రోజు పెట్టుకోవచ్చు. అట్లా డైలీ పూలు వచ్చే మొక్కలు అలా అనుకున్నాను అనమాట. ఏ మొక్కలు పెట్టినా ఈ మట్టికి ఉండట్లేదు. ఇంకా ఊరు నుంచి నల్లమట్టి తెచ్చాం కదా, అది బాగా వర్కౌట్ అయింది కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం తెచ్చుకుంటాము. ఇదంతా పక్కన పెడితే కొంతమంది బాగా కలిసి వస్తుంది అనమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది, శిరీష తీసుకొస్తే మొక్కలు పెరుగుతున్నాయి, పూల మొక్కలు, పూలు మంచిగా వస్తున్నాయి కాబట్టి శిరీషకు చెప్పేద్దాం ఒక 10 కలర్స్ రోజెస్ తీసుకురమ్మని, లేకుంటే ఏదో ఒకటి పూల మొక్కలు తీసుకురమ్మని చెప్పేద్దాము. ఏ శిరీష వింటున్నావా, ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ మొక్కలు తీసుకొచ్చేసేయి, మేము పెట్టేసుకుంటాం. ఇంకా మా మొక్కలు, మా చెట్లు, పూలు ఇదంతా పక్కన పెట్టేస్తే ఒకరోజు బాగా డల్గా అనిపిస్తుంది, అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకో తెలియదు. అంటే కరెక్ట్ రీజన్ అంటూ ఉండదు అనమాట, బాగా మూడీగా అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా ఇలా అనిపిస్తుందా? అసలే మూడ్ బాగాలేదు, ఎందుకో నీరసంగా ఉంది, డల్గా ఉంది అన్నప్పుడే ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది, మన మూడ్కి తగ్గట్టే వస్తుంది అనమాట. కరెక్ట్గా మిక్సీ పాడైపోయింది. ఇంకా బ్లెండర్ ఉందన్నమాట నా దగ్గర, వండర్ చెక్ది, అప్పట్లో కోవిడ్ టైంలో తీసుకున్నాను అనమాట. వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్కి వాటికి యూజ్ అవుతుంది, కొంచెం చిన్నది హ్యాండీగా ఉంటుందని తీసుకున్నాను అనమాట. అది ఇన్ని రోజులు బయటికి తీసాను, పాపం అదే ఈ కష్టకాలంలో ఆదుకుంటుంది మమ్మల్ని. సాంబార్ పెడుతున్నానండి, కూరగాయలు ఏం లేవు, ములక్కాడలు ఒక్కటే ఉన్నాయి. సరే ఇంకేం ఆప్షన్ ఉంది, అందుకని సాంబార్ పెట్టేస్తున్నా. అసలే బద్ధకంగా ఉందని చెప్పాను కదా, అందులో కూరగాయలు కూడా లేవు, ఏం చేయాలా ఏం చేయాలా అనేసి సాంబార్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ డే ఇడ్లీ అనుకున్నాను అనమాట టిఫిన్. సాంబార్ అంటే కొంచెం రాదు కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వస్తుంది, సో టిఫిన్కి సాంబార్ ఇడ్లీలా సెట్ అయిపోతుంది. పప్పు మిక్సీ వేసేస్తున్నాను, చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు చూపిస్తున్నాను అనమాట వండర్ చెఫ్, అది చాలా బాగుందండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది. 2 జార్లు వస్తాయి అనమాట, నేను తీసుకుని కూడా 4 ఇయర్స్ అయిపోతుంది. బ్లెండర్ పొడులు, జ్యూస్లు అనేవి బాగా అవుతాయి. ఎంత బద్ధకంగా అనిపిస్తుందంటే, ఇన్నిసార్లు అంటున్నానని కాదు కానీ ఏం పని చేయకుండా హాయిగా పడుకోవాలనిపిస్తుంది. బట్ వెనకాల అన్ని పనులు పెట్టుకుని పడుకోవాలంటే ప్రశాంతంగా పడుకోలేమన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎప్పుడు తోముకోవడము, ఉతుక్కోవడము, వంట చేసుకోవడము ఇదే పనా, అబ్బా అమ్మ వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి ఇవే చేస్తున్నారా, అసలు నెవర్ ఎండింగ్ ఆ దీనికే అనిపిస్తుంది. ఇంత కష్టపడి వండుతామా, తినేస్తాము, మళ్ళీ అవి తోమేస్తాము, మళ్ళీ నెక్స్ట్ డే వండాలన్నమాట.
ఒకసారి ఇలానే అనిపిస్తుంది, మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? యాక్చువల్గా నా వీడియోస్లో ఎప్పుడు నెగిటివిటీ కానీ ఇట్లా సాడ్గా కానీ అలా ఏమీ చెప్పను, జస్ట్ బద్ధకం గురించి చెప్తున్నా ఈరోజు అంతే. సాంబార్ రెసిపీ అయితే చెప్పట్లేదండి, ఆల్రెడీ నేను 1-2 times వీడియో కూడా పెట్టాను, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. పోపు తాలింపు వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాడలు వేసేసుకోవాలి. చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాము అండ్ పప్పు మిక్సీ పెట్టేసుకున్నాము. అవి ఫ్రై అయ్యాక పప్పు పులుసు దానిలో పోసేసుకుని ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకుంటే, కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటే సాంబార్ అయిపోతుంది. చూసారా 1 minute చెప్పేశాను. కొంచెం బెల్లం వేసుకోండి. చింతపండు వాడే ఏ ఐటెంలోనైనా, అది సాంబార్ కానీ రసం కానీ, చింతపండు పులుసు పులిహోర చేస్తాం కదా దానిలో కానీ, కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ పులుపు అనేది కొంచెం అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట. నిమ్మకాయలు రసం తీసి పక్కన పెడుతున్నాను. మార్నింగ్ హాట్ వాటర్లో తాగుతుంటాం కదా, అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటానులేండి. ఇది ఎప్పుడంటే వినాయక చవితికి గుడిమల్కా పూరి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చాను కదా, అవన్నమాట. అప్పటి నుంచి ఎంత బాగున్నాయో చూసారా, ఒక్క ట్రెండ్ కొంచెం మెత్తబెడితే తీసేసాను అన్నమాట, చాలా బాగున్నాయి. నిమ్మకాయలు పాడవకుండా ఎట్లా సేవ్ చేసుకోవాలి అంటే, తీసుకొస్తాం కదా మనం, తీసుకొచ్చిన తర్వాత ఒక న్యూస్ పేపర్ ఇట్లా చుట్టేసేయాలి. నిమ్మకాయకి ఒక న్యూస్ పేపర్ చుట్టేసేసి ఒక బాక్స్లో పెట్టేసేసుకుని మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 100 నిమ్మకాయలు అయినా సరే పాడవు అండి. అసలు తప్పకుండా ట్రై చేయండి. ఈసారి నేను చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు ఒక 10-12 అంతే ఉన్నాయి. అవి రసం తీసేసి గాజు సీసాలో ఫుల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట. ఇవి మాకు ఒక 10 days అయిపోతాయండి. ఒక పని చేస్తూ ఇంకో పని చేస్తూ అలా 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 కంటిన్యూగా వెళ్ళిపోతుంటాం కదా. ఈ నా నిమ్మకాయ రసం పెట్టేశానా, సైలెంట్గా పక్కకు వచ్చేయచ్చు కదా. మళ్ళీ పచ్చిసెనగపప్పు పప్పు ఒకసారి బీరకాయ కూర ఉంటుందామని చెప్పి నానబెట్టాను. బీరకాయలు చేదైపోయినాయి, వండలేదన్నమాట. ఆ పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకెందుకులే, ఆల్రెడీ 2 days అవుతుంది అంటే ముందు రోజు పెట్టాను అన్నమాట. ఇంకెందుకులే అన్ని రోజులు ఫ్రిడ్జ్లో అనేసి వడలేసేద్దాము, సాంబార్ పెడుతున్నాను కదా, కొంచెం నంచుకోవడానికి బాగుంటాయి అని వడలేసేస్తున్నా. వడల్లో తోటకూర వేస్తే బాగుంటుంది, అందుకే కొంచెం లైట్గా కట్ చేసుకుని వెళ్తున్నాను. తోటకూర వడలు చాలా బాగుంటాయండి, నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఇంకా వర్షం పడేటప్పుడు చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బాగుంటాయి అన్నమాట. ఇది కొంచెం చాలండి, ప్రాణం ఒప్పదు. మనం పెంచుకున్న మొక్కలు కదా, మొత్తం టక్కటక్క కట్ చేయాలంటే ప్రాణం ఒప్పదు అన్నమాట. కొంచెం పెద్దగా పెరిగిన వరకు, ఆకుల వరకు కట్ చేసి తీసుకొచ్చేసాను. ఇప్పుడు సన్నగా తరిగేసేసి దానిలో వేసేసుకోవాలి. జస్ట్ పచ్చిసెనగపప్పు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. దానిలో ఉప్పు, జీలకర్ర, కరివేపాకు లేదు కాబట్టి నేను తోటకూర కొంచెం యాడ్ చేసాలండి. ఆనియన్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే కారం వేసుకోండి, మామూలు కూరల్లో వాడే కారము. నేను ఒకటి పచ్చిమిర్చి యాడ్ చేశానండి, అది కొంచెం తీయడం మిస్ అయింది అంతే. చాలా బాగా వస్తాయి కొంచెం ఇలా కచ్చపచ్చగా. నాకు ఆ మిక్సీలో మీకు చూపించాను కదా ఇందాక, దానిలో అంత బాగా అవ్వలేదు. ఒకేలే బరలేదులే అని చేసి ఇలానే వేసేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా ఒక పక్క సాంబార్ అయిపోతుంది. నేనేదో ఒకటి కనిపెట్టాను, మనం డల్గా ఉన్నప్పుడు, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు అలా ఖాళీగా కూర్చునే కంటే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే మన మైండ్ చేంజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా అలానే కూర్చున్నాం అనుకోండి, ఫోన్ పట్టుకొని రీల్స్, షార్ట్స్ అవన్నీ చూస్తూ కూర్చున్నాం అనుకోండి, కంటిన్యూగా చూస్తూనే ఉంటాము, చాలా టైం వేస్ట్ అయిపోతుంది మనకు తెలియకుండా. ఓకే, ఇది సాంబార్లో క్యారెట్ వేద్దాం అనుకున్నాను. కొంచెం ముదిరినట్టు అనిపించింది, తినేటప్పుడు కూడా బాగుండవండి, మళ్ళా వండి తినేటప్పుడు ఏరి పక్కన పడేయడం ఎందుకనేసి విడిగా తినేస్తున్నాను అనమాట.
ఇందాక చెప్తున్నాను కదా, ఖాళీగా కూర్చోవడం అంటే ఎట్లా అంటే మన ఖాళీ బుర్ర దెయ్యాల కొంపతో సమానం అంట. ఖాళీగా అసలు ఉండకూడదండి. మనిషి బాడీ అనేది ఒక మిషన్ లాగా మూవ్ అవుతూనే ఉండాలి. ఏదో అప్పుడప్పుడు అదే డే టైంలో అప్పుడప్పుడు ఒక 10-15 మినిట్స్ అలా పడుకోవడము, రెస్ట్ తీసుకోవడం చేయాలి. కానీ ఊరికే బద్ధకంగా అలా పడుకోవడము, ఏ పని చేయకుండా అలా ఉంటే ఆ డల్గా ఉండడం అనేది ఇంకా పెరిగిపోతుంది. ఒకప్పుడు నేను అలానే ఉండేదానిలేండి, బట్ నాకు ఈ మీద తెలిసిందనమాట. ఎక్కువ పని చేసుకుంటా, ఎక్కువ బాడీని మూవ్ చేస్తూ ఉంటేనే మనం యాక్టివ్గా ఉంటామంట, హెల్త్ కూడా చాలా మంచిది. ఒక పక్కన సాంబార్ అయిపోయింది, ఇంకా వడలేయడానికి నూనె కాగుతుంది. పెరుగు తోడేసాను అనమాట ముందు రోజు నైట్. ఈ పెరుగు తోడేయటం ఏంటంటే, పెరుగు కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేస్తాం కదా, చీకట్లో అలా బరువు పెడితే తొందరగా తోడుకుంటుందండి. ఇప్పుడు చలికాలం కానీ వానాకాలం కానీ తోడుకోదు కదా, ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అండ్ అన్నం కూడా వండేశాను, సాంబార్లోకి నెయ్యి చాలా బాగుంటుంది. నేను ఫ్రిడ్జ్లో పెడతానండి నెయ్యి, అంటే బయట ఉంటే స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం ఒక 1/2 కేజీ తెచ్చుకుంటాను, నేనే ఎక్కువ యూజ్ చేశాను అనమాట, సీను చాలా తక్కువ. 1/2 కేజీ నాకు ఒక్కదానికి 8 రోజులు వస్తుంది, అందుకని కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటాను అనమాట. ఈ ఘీ అనేది ఫ్యాట్ లాగా ఏం కాదండి, గుడ్ ఫ్యాట్ అంట, చాలా మంచిది హెల్త్కి. ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే మంచిదండి, మరి ఎక్కువగా తీసుకుంటే ఏదైనా అన్హెల్దీనే కదా. ఆయిల్ వద్దు, ఘీ వద్దు అంటే ఈ బోన్స్ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత కిర్కిర్ అని సౌండ్ వస్తాయి అంట. అంటే ఇప్పుడు ఆయిల్స్ లేకపోతే ఎట్లా బాడీకి చెప్పండి. మనం ఒక 4-5 డేస్ కంటిన్యూగా తలస్నానం చేసి తర్వాత అలా వదిలేస్తే ఎంత హెడేక్ వచ్చేస్తుంది, హెయిర్ ఎంత డల్గా ఇలా కొబ్బరి పిచ్చిలాగా అయిపోతుంది. కానీ ఒకసారి ఇట్లా కొంచెం ఆయిల్ రాసేసి మసాజ్ చేసి చూడండి, ఇంకో 3-4 డేస్ చక్కగా ఇట్లా మాయిశ్చరైజేషన్ లాగా హెయిర్కి చాలా మాయిశ్చర్ ఉన్నట్టు ఇలా మెత్తగా సాఫ్ట్గా అలా ఉంటుంది. సో బాడీలోకి కూడా అంతే, మినిమం ఆయిల్ ఉండాలి. అంటే డీప్ ఫ్రైలు వద్దు, ఆయిల్ వద్దు, డైటింగ్ అది ఇదని అవాయిడ్ చేసామనుకోండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాని ప్రభావం అనేది కనిపిస్తుంది. మరీ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకోండి. నెయ్యి అయితే మాత్రము కంపల్సరీ తీసుకోండి అండి, అది చాలా మంచి ఫ్యాట్ అన్నమాట. ఇంకా మనం వడలేసేసుకుందాము. చూసారా, అస్సలు మూడ్ బాగోపోతే ఏది సరిగ్గా రాదనేసి అసలు వడల షేప్ కూడా రావట్లేదు. వంట కూడా అండి, మనం మంచిగా ఇంట్రెస్ట్గా చాలా ప్రేమగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కోపంగా హడావిడిగా అరుచుకుంటూ చేస్తే అంత టేస్ట్ రాదంట వంట. దానికి తెలుస్తుందో ఏమో మన ఫేస్ అదంతా. సరే ఎలా అయినా పర్వాలేదు, పకోడీలాగా వేసేద్దామని ఇలా ఇలా వేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది 2వ ఆయ అన్నమాట, ఇది కొంచెం పర్వాలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకటి గమనించారా, ఎక్కువ ఉన్నప్పుడే ఐటెం బాగా వస్తుంది అనమాట. ఎక్కువ పప్పు పోసేసుకొని ఇట్లా వడలేసేసామనుకోండి అంత బాగా అనిపించదు కదా, నాకైతే అట్లనే అవుతుంది. ఇప్పుడు ఒక 12:39 అనమాట వడలు, ఎంత బాగా వచ్చినాయో టేస్ట్. అయితే అదే పని కట్టుకొని ఒక 1/2 కేజీ పప్పు పోసి ఈరోజు 10% పప్పు వడలు అన్నాను అనుకోండి, ఇంత టేస్ట్ వచ్చేది కాదేమో. ఈరోజు సీను మిక్సీ రిపేర్కి ఇచ్చేస్తాను అన్నాడు అనమాట. సో ఆ ధైర్యంతో నేను ఇడ్లీకి దోశకి పప్పు కూడా నానబెట్టేసేస్తాను. ఫైనల్గా మన పచ్చిశనగ పప్పు వడ చాలా బాగుందండి టేస్ట్. మీరైతే షేప్ చూసి భయపడిపోకండి, పర్లేదు తినచ్చు. అండ్ నేను మిషన్ వేసేసాను, వాషింగ్ మిషన్, ఆ బట్టలు కూడా ఆరేసేసేయాలి. కంటిన్యూగా ఉంటుంది కదండి లేడీస్కి పని. ఇంతేనా అండి ఇంకా? ఏంటో ఒక్కోసారి అలా అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే కదా, అంటే ఎవరి డ్యూటీస్ ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే కదా అందరి ఇల్లు బాగుంటాయి, తర్వాత ఊరు బాగుంటుంది, తర్వాత ప్రపంచం బాగుంటుంది, తర్వాత ఇంక చాలండి. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నా, బట్టలు ఆరేయడానికి ప్రపంచంతో ఎందుకు పావని అనుకుంటున్నారా? ఈరోజు ఏంటో అసలు మీతో గలగల మాట్లాడేస్తున్నాను, పాపం మీరు
వింటున్నారు, వింటున్నారు కాదు భరిస్తున్నారు ఏంటో. ఇంతకీ మర్చిపోయానండి అడగడము, లాస్ట్ వీడియో చూసారా? మేము అరుణాచలం వెళ్ళాము, అరుణాచలం వీడియో ఒక 10 to 12 hours 1K వ్యూస్ వచ్చినాయండి అరుణాచలం వీడియోకి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అప్పుడు నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అరుణాచలం గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి. దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. ఇంతకీ మీరు నాకు ఒకటి చెప్పండి, మీకు హెల్త్ బాగోలేనప్పుడు కానీ లేకుంటే ఏదైనా టెన్షన్స్ ఉన్నప్పుడు కానీ మీ మూడ్ బాగున్నప్పుడు కానీ మీరేం చేస్తారు చెప్పచ్చు కదా, నాకేమన్నా యూజ్ అవుతుందేమో. అన్ని రోజులు ఒకేలా ఉండవు, ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ పోతూనే ఉంటాయి. బట్ ఎంత పాజిటివ్గా అనుకున్నా ఆ టైంలో డల్గానే ఉంటుంది కదా. ఈ మధ్య నేను ఒకటి కొటేషన్ చదివాను అన్నమాట, ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, మనసు బాగోలేనప్పుడు మైండ్ చేంజ్ చేసుకోవడానికంట. ఇప్పుడు మనకి మైండ్ బాగోదు కదా, అదే చిచి మనకి డల్గా ఉన్నామనుకోండి, మనకి మనం చెప్పుకోలేము, ఎంత చెప్పుకున్నా ఎప్పు నాకే ఎప్పుడు ఇలానే అవుతుంది, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లము, ఇంతేనా ఇంకా అబ్బా లైఫ్ అంతా బోర్ అనిపిస్తుంది అనిపిస్తుంది. మళ్ళీ పాతవన్నీ గుర్తుతెచ్చుకుంటాము, ఫీల్ అవుతూ ఉంటాము, అట్లా కూడా అనిపిస్తుంది. బట్ ఒక్క టిప్ ఏంటంటే, ఇదే సిచ్యువేషన్ మీ ఎదుటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా వస్తే మీరేం సలహా ఇస్తారు, ఆ సలహానే మనకి మనం ఇచ్చుకోవాలంట, అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, లేడీస్ మెంటాలిటీ వచ్చేసి నేచర్కి దగ్గరగా ఉంటుందన్నమాట. స్త్రీ అంటేనే ప్రకృతి అంటారు కదా, సో నేచర్లో ఎన్ని చేంజెస్ ఉంటాయి, పగలు రాత్రి అమావాస్య పౌర్ణమి చీకటి వెలుతురు ఏదైనా కానీ ఇట్లా ఎన్ని ఉంటాయి, అట్లానే లేడీస్ బాడీలో మూడ్ స్వింగ్స్ ఉంటాయంట. ఈ 30 days ఎన్నో రకరకాలుగా మైండ్ మారుతుంది, బాడీ మారుతుంది, దాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుంటే చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయంట. అంటే మీకు కరెక్ట్గా ఎలా చెప్పాలంటే, సూర్యుడు వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ మనకి ఓపిక ఉంటుంది అన్నమాట, అప్పుడు టక్కటక్క మనం పనులు చేసేసుకోవాలి. కొంచెం ఈవినింగ్ కొంచెం డల్ అనిపిస్తుంది, అప్పుడు తక్కువ పనులు చేసుకోవాలి. ఈ పద్ధతి అమ్మమ్మ వాళ్ళ కాలంలో చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు కుదరట్లేదండి, అంతా మారిపోయింది కదా, సో మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోయి అలానే ట్రై చేద్దాము. అండ్ ఇది వచ్చేసి కాకరకాయలు కొన్ని పండిపోయి ఉంటే గింజలు ఎండబెట్టాను అన్నమాట, ట్రై చేద్దామని చూద్దాం. ఈరోజు ఏంటో మీతో నేను గలగలా మాట్లాడేశాను, ఏమనుకోకండి, మీరు కూడా నా ఫ్రెండ్సే అనుకున్నాను, సో ఫ్రెండ్స్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా. ఇంకా సీను నేను మిక్సీ రిపేర్కి ఇచ్చేసాము, అటు నుంచి అటు కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. కొంచెం నా వరకైతే మైండ్ బాగోపోతే కనుక కొంచెం ఒక 10-15 minutes అయినా అలా బయటకు వెళ్ళిపోతాను. కొంచెం జనాలని వీళ్ళందరినీ చూస్తుంటే, ఏ లైట్ పిచ్చ లైట్ పావని చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీకు ఒక్కదానికే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏం కాదు అందరూ ఒకటే, హ్యాపీగా ఉండి అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మిక్సీ ఇచ్చేసాము, 3-4 days పడుతుందంట ఇది రిపేర్ అవ్వడానికి. ఇంకా అంతే, కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. కూరగాయలు అయితే చాలా రేట్ పెరిగిపోయినాయి, హైదరాబాద్లో ఫుల్ వానలు వస్తున్నాయండి మళ్ళీ. ఇంకా ఎప్పుడు తీసుకొచ్చే మా గోంగూర అయితే రాలేదు, అంటే కొండ గోంగూర తీసుకుంటాను అన్నమాట, రెడ్ కలర్ కాడలు ఉంటాయి, నార్మల్ గోంగూర ఉంది, అవి కొంచెం చిరుచేదుగా అనిపిస్తుంది అందుకని తీసుకోలేదు. ఈరోజు నా మాటలు నా గోల అన్నీ భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.